శాట్ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో మీరు అతి సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందరూ వాస్తవానికి ఈ జనరల్ సైన్స్ లోపల ఉండబడినటువంటి కెమిస్ట్రీ పార్ట్ చాలా కఠినంగా ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ గతంలో అడిగినటువంటి ప్రశ్నల యొక్క స్థాయిను సరళని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు చాలా సులభంగా అర్థమవుతున్నది అదేంటంటే మన నిత్య జీవితానికి సంబంధించినటువంటి సైన్స్ సైన్స్ అంశాల మీద అడుగుతున్నారు కాబట్టి అందులో ముఖ్యంగా ఉదాహరణకు మనం ఇంట్లో పలికి కనుక వెళ్ళినట్లయితే మనం తీసుకుంటున్నటువంటి ఆహారము మన కిచెన్ రూమ్ లోపల ఉపయోగిస్తున్నటువంటి ఎల్పిజి గ్యాస్ లేదా తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు దేంతో తయారవుతున్నాయి ఉపయోగిస్తున్నటువంటి కూరలు వాటిలలో కర్రీస్లలో ఉపయోగిస్తున్నటువంటి ఆయిల్స్ వేడితో తయారవుతున్నవి తర్వాత గోడలకు వేస్తున్నటువంటి సున్నము వాటికి సంబంధించినటువంటి ఫార్ములాలు ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలి ఎలా నేర్చుకోవాలి అనే అంశాల గురించి మనము నేర్చుకోబోతున్నాము అయితే ప్రధానంగా ఈ మధ్యకాలం లోపల మీరు జనరల్ సైన్స్ లోపల గమనించినట్లయితే ఈ కెమిస్ట్రీ లోపల మీకు సులభంగా అర్థం కావాలి అంటే ఫస్ట్ యూనిట్ ద సీక్రెట్ ఆఫ్ కెమిస్ట్రీ పదార్థము అనే యూనిట్ పైన మనకు పూర్తి అవగాహన కనుక ఉన్నట్లయితే ఆ తర్వాత ఉండబడినటువంటి ప్రతి చాప్టర్ను సులభంగా అర్థం చేసుకోవచ్చు అతి సరళంగా లేదా సులభంగా మనము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు ఇస్తున్నటువంటి ప్రతి క్వశ్చన్కి అటెంప్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు గతంలోపల అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు కనుక గమనించి చూసినట్లయితే ఉదాహరణకు ఆరు బయటకు వచ్చి పై వైపు కనుక చూసినట్లయితే సూర్యుడు కనపడతాడు సూర్యుని లోపల జరుగుతున్నటువంటి చర్య పేరు అడిగారు దాన్ని కేంద్రక సమలిన చర్య కేంద్రక సమలిన చర్య లోపల ఏ వాయువు ఇంధనంగా పనిచేస్తున్నది అనే ప్రశ్న గతంలోపల అడిగినటువంటిదే హైడ్రోజన్ అనే వాయువు ఇంధనంగా పనిచేస్తున్నది ఇంకొక ప్రశ్న దాని మీదనే ఈ కేంద్రక సమలిన చర్య ద్వారా చివరికి ఏర్పడుతున్నటువంటి మూలకము పేరు అడిగాడు దానికి ఆన్సర్ హీలియం అలాగనే చంద్రునిలో నక్షత్రాల్లో జరుగుతున్నటువంటి అలాగనే పరమాణు బాంబులో హైడ్రోజన్ బాంబుల లోపల ఉండబడినటువంటి సూత్రాల విషయం లోపల గోబర్ గ్యాస్లో ఉండే వాయువు ఎల్పిజి గ్యాస్లలో ఉండే వాయువు ఇతర ఇంధన వాయువుల గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదంతా మనకు అర్థం కావాలంటే ఫ్రెండ్స్ ఒక్క మాట ముందుగా మ్యాటర్ అనే చాప్టర్ పైన మనకు పూర్తి అవగాహన ఉండాలి అందులో మీ అందరికీ తెలుసు పదార్థము అంటే ఏంటిది వాట్ ఈస్ మెన్ బై మ్యాటర్ అసలు పదార్థము ఎలా నిర్వచిస్తాము అంటే ఏదైనా కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి ఏదైనా కొంత ద్రవ్యరాశిని లేదా భారాన్ని కలిగి ఉండి కొంత స్థలాన్ని కనుక ఆక్రమించగలిగినట్లయితే దానిని మనము పదార్థము అనవచ్చు ఉదాహరణకు మీరు చెక్క బల్ల రాయి ఇవన్నీ పదార్థాల కిందికే తీసుకుంటాము జనరల్గా పదార్థము గురించి మాట్లాడేటప్పుడు ప్రధానంగా స్థితుల గురించి మనం తెలిసి ఉండాలి పదార్థములో ఉండబడినటువంటి స్థితులు ముఖ్యంగా మూడు స్థితులండి అందరికీ తెలుసు అందులో ఘనస్థితి లోపల ఉండబడే పదార్థాలు రెండవది ద్రవస్థితి లోపల ఉండబడే పదార్థాలు మూడవది వాయు స్థితి లోపల ఉండబడే పదార్థాలు ఇందులో ఘనస్థితికి చెక్క బల్ల రాయి లాంటివి తీసుకోవచ్చు ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి వాటికి ఉదాహరణ నీరు కెరోసిన్ పెట్రోల్ డీజిల్ లాంటివి తీసుకోవచ్చు గతంలో ప్రీవియస్ లోపల అడిగినటువంటి ఒక ప్రశ్న పెట్రోలు ఏ ఏ మూలకాల యొక్క సమ్మిళితము అనే ప్రశ్న మీద అడగటం జరిగినది ఇక్కడ పెట్రోల్ అనేది ఒక ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి సమ్మేళనమని అని గుర్తించండి తర్వాత వాయు స్థితి లోపల ఉండబడినటువంటి సమ్మేళనాలు ఉదాహరణకు మీరు సల్ఫర్ డయాక్సైడ్ను తీసుకోండి వాయు స్థితి లోపల ఉండబడినటువంటి సమ్మేళనమే సల్ఫర్ ట్రయాక్సైడ్ తీసుకోండి ఈ రెండు కూడా వాయు స్థితి లోపల ఉండబడినటువంటి సమ్మేళనాలే అయితే ద్రవ వాయు కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో స్థితుల పరంగా కాకుండా రూపాలు అంటే ఫామ్స్ ఆఫ్ ద మ్యాటర్ పరంగా ప్రశ్న వేస్తున్నాడు అప్పుడు ఫార్మ్స్ ఆఫ్ ద మ్యాటర్లో ఇక్కడ చూడండి ఇది ఫామ్స్ ఆఫ్ ద మ్యాటర్ ముఖ్యంగా మీరు దీన్ని గనుక పదార్థం ఈ క్లాసిఫికేషన్ను డయాగ్రామ్ను చాలా జాగ్రత్తగా గమనించండి అతి సులభంగా తదుపరి చాప్టర్లు కూడా అర్థం కావడానికి స్పష్టత మనకు వచ్చేస్తుంది నెంబర్ వన్ మూలకము ఎలిమెంట్ సమ్మేళనము కాంపౌండ్ మిశ్రమము మిక్చర్ ఈ మూడు కూడా పదార్థం యొక్క రూపాలు స్థితులు కావు స్థితులు అనేవేమో ఘన ద్రవ వాయు సాలిడ్ లిక్విడ్ స్టేట్స్ ఇందులో మొదటి పదాన్ని తీసుకోండి మూలకము మీ అందరికీ తెలుసు కెమిస్ట్రీ అనేది అనేక మూలకాలకు సంబంధించినటువంటి అంశము కెమిస్ట్రీ అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే పదార్థం యొక్క సంఘటనమును గూర్చి దాని యొక్క మార్పుల గురించి వివరించే శాస్త్రాన్ని రసాయనిక శాస్త్రము లేదా కెమిస్ట్రీ అంటాము ఈ కెమిస్ట్రీలో మొదటి యూనిట్ అయినటువంటి పదార్థాన్ని మూడు రూపాలుగా విభజిస్తే మొదటిది మూలకము రెండు సమ్మేళనము మూడవది మిశ్రమము మీకు చూడండి మూలకము అనే దాన్ని గనుక స్వభావము ఆధారంగా మీరు వర్గీకరణ చేసినట్లయితే లోహాలు అలోహాలు అర్ధలోహాలు చూడండి లోహాలు అలోహాలు అర్ధలోహాలు ఈ మూడు భాగాలుగా విభజించారు లోహాలను ఇంగ్లీష్లో మెటల్స్ నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ గతంలో అడిగినటువంటి ప్రశ్న చూడండి ఈ క్రింది వాణిలో మెటలాయిడ్ ఏది చూడండి యాక్చువల్గా ఆ మెటలాయిడ్ అనే వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ అయినప్పటికీ కూడా తెలుగు మీడియంలో డైరెక్ట్గా ఆ పదాన్ని అడుగుతున్నాడు కాబట్టి మీరు కొన్ని సందర్భాల్లో ఈ ఇంగ్లీష్ వర్డ్స్ కనుక తెలిసి ఉండకపోతే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఆ పదాలను గుర్తుంచుకోండి ఈ క్రింది వాణిలో మెటలాయిడ్ ఏది అలా అడుగుతున్నాడు ఈ క్రింది వాణిలో అర్ధ లోహము ఏది అనడానికి బదులుగా ఈ క్రింది వాణిలో మెటలాయిడ్ ఏది ఈ క్రింది వాణిలో మెటలాయిడ్ కానిది ఏది అలా ప్రశ్నలు వస్తున్నవి ఇక నెక్స్ట్ చూడండి మూలకము అంటే ఏంటి అనేది కనుక చూసినట్లయితే ఏదైనా పదార్థము సజాతీయ పరమాణువుల చేత సజాతీయ పరమాణువుల చేత నిర్మితమై ఉంటే దానిని మూలకము అంటారండి ఓమోజీనియస్ యాటమ్స్ అన్నట్టు ఒకే రకమైనటువంటి పరమాణువుల చేత నిర్మితమై ఉంటే దాని మూలకము అంటారు మూలకము స్వభావాన్ని బట్టి అంటే బేస్డ్ ఆన్ ద నేచర్ ద ఎలిమెంట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టు త్రీ టైప్స్ మెటల్స్ నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ ఇందులో లోహాలు అనగానే మీ అందరికీ తెలుసు సాధారణంగా లోహాలన్నీ గట్టిగా ఉంటాయని అత్యధిక ద్రవీభవన బాష్పీభవన ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయని వాటి యొక్క సాంద్రతలు ఎక్కువగా ఉంటాయనే విషయం మీ అందరికీ తెలిసినదే కానీ కొన్ని సందర్భాలలో మీరు గమనించండి లోహాలను కూడా స్థితిని బట్టి రెండు రకాలుగా వర్గీకరించవచ్చండి ఉదాహరణకు ద్రవస్థితి లోపల ఉండబడే లోహము నెక్స్ట్ ఘనస్థితి లోపల ఉండబడే లోహాలు మీ అందరికీ తెలుసు ఘనస్థితి లోపల ఉండబడినటువంటి లోహానికి ఉదాహరణ పాదరసము గమనించండి పాదరసము దాన్నే మెరిక్యూరీ అంటారు ఆ మెరిక్యూరీ యొక్క సింబల్ సంకేతము సాంకేతికము కాదు సంకేతము దాన్ని సింబల్ హెచ్జీగా మనము చూస్తాము ఇది ద్రవస్థితి లోపల ఉండబడే మూలకము ఇది ద్రవస్థితి లోపల ఉండబడే లోహము అదేవిధంగా ఘనస్థితి లోపల ఉండబడే లోహాలను కనుక మీరు తీసుకొని చూసినట్లయితే ఐరన్ను చూడండి చాలా కఠినమైనది అలాగనే కోబాల్ట్ చూడండి మెగ్నీషియం లాంటి ఎన్నో లోహాలను తీసుకోవచ్చు ఘనస్థితి లోపల ఉండబడినటువంటి లోహాలు ఈ విధంగా లోహాలను ద్రవస్థితిని ఆధారంగా ఘనస్థితిని ఆధారంగా మళ్ళీ రెండు రకాలుగా విభజించారు ఈ మెటల్స్ అనేవి ఆ తర్వాత చూడండి జనరల్గా ఎంట్రన్స్లో ఎలా ప్రశ్న వస్తుందంటే ఈ క్రింది వాణిలో లోహము ఏది చూడండి గమనించండి ఈ క్రింది వాణిలో లోహము ఏది అనే ప్రశ్న వేస్తున్నాడు దానికి ఉదాహరణకు ఏ సోడియం బి మెగ్నీషియం ఐరన్ డి పై వన్యు ఈ క్రింది వాణిలో లోహము ఏది అన్నప్పుడు పై మూడు కూడా లోహాలే కాబట్టి పై వన్ యు అని ఆన్సర్ పెట్టచ్చు ఈ క్రింది వాణిలో లోహము కానిది ఏది అని కూడా అడుగుతున్నాడు ప్రశ్న అంటే క్వశ్చన్ పాజిటివ్గా ఉంటుంది నెగిటివ్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో అంటే మనము టెన్త్ స్టాండర్డ్ లోపులోనైతే ఎక్కువ శాతము క్వశ్చన్ను పాజిటివ్ వే లోపల అడుగుతున్నాడు అబోవ్ స్టాండర్డ్ ఇంటర్ డిగ్రీ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్లో నెగిటివ్ క్వశ్చన్స్ కూడా రావటానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రశ్న యొక్క స్థాయి ప్రశ్న యొక్క సరళి ఏ విధంగా ఉందో కూడా గమనించాలి ఇక ఆ తర్వాత అలోహాలను మీరు తీసుకొని చూడండి రెండవ అంశము నాన్ మెటల్స్ మీ అందరికీ తెలుసు లోహాల యొక్క లక్షణాలను తెలిస్తే అలోహల యొక్క లక్షణాలను మనం చదవవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఒక దాన్ని బేస్ చేసుకొని రెండవ దాన్ని మనం చదవచ్చు అయితే ఈ లోహాలు అలోహాలకు సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా మనం చదువుతాము కాబట్టి ఇక్కడ వాటి గురించి డీటెయిల్గా అవసరం లేదు మీరు చూడండి అలోహాలను కనుక గమనించినట్లయితే ఇవి ముఖ్యంగా మూడు స్థితులను కలిగి ఉంటాయండి మూడు స్థితులు ఘనస్థితి ద్రవస్థితి వాయు స్థితి ఇక్కడ చూడండి గమనించండి ఘనస్థితి లోపల ఉండబడే అలోహాలు ద్రవస్థితి లోపల ఉండబడే అలోహాలు వాయు స్థితి లోపల ఉండబడే అలోహాలు చూడండి సార్ గమనించండి ఇక్కడ ఘనస్థితి లోపల ఉండబడే అలోహాలను గుర్తుపెట్టుకోవడానికి చిన్న టెక్నిక్ ద్వారా గుర్తుపెట్టుకోమంటాను జనరల్గా సిపిఎస్ సెంట్రల్ ప్రైమరీ స్కూల్ అని కేంద్ర ప్రాథమిక పాఠశాలని బాగా ఎక్కువ వాడుకలో ఉండబడినటువంటి పదము సిపిఎస్ ద్వారా ఘనస్థితి లోపల ఉండబడినటువంటి అలోహాలను గుర్తుపెట్టుకోవచ్చు సిఫర్ కార్బన్ ఫర్ పాస్పరస్ అండ్ సల్ఫర్ కార్బన్ పాస్పరస్ సల్ఫర్ ఈ మూడు కూడా ఘనస్థితి లోపల ఉండబడినటువంటి అలోహాలు ఇక ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి అలోహము ఒకే ఒకటి ఉన్నదండి సాధారణంగా ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లోపల ఈ ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి అలోహము పేరు అడిగితే ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి లోహము యొక్క పేరును ఆన్సర్ టిక్ చేసేస్తున్నారు కాబట్టి ఇక్కడ లోహము అంటున్నాడా క్వశ్చన్ పేపర్లో అలోహము అంటున్నాడా అనేది ప్రధానంగా మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది దీనికి బ్రోమిన్ చూడండి సార్ బ్రోమిన్ ఇక్కడ బ్రోమిన్ అనేది ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి అలోహము బ్రోమిన్ అనేది ద్రవస్థితి లోపల ఉండబడే అలోహము దీనికి ఇంకొక పేరంటే రెడ్ లిక్విడ్ అంటే ఎరుపు రంగు లోపల ఉండబడినటువంటి ద్రవము కాబట్టి దీన్ని రెడ్ లిక్విడ్ అని కూడా అంటారు అదేవిధంగా వాయు స్థితి లోపల ఉండబడే అలోహాలు సుమారుగా పదకొండు వరకు ఉన్నవి అందులో మీ అందరికీ తెలుసు హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫ్లోరిన్ క్లోరిన్ మరియు జడవాయువులు హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫ్లోరిన్ క్లోరిన్ మరియు జడవాయువులు జడవాయువులు అనే అంశం మనం చదువుతాము హీలియం నియాన్ ఆర్గాన్ క్రిప్టాన్ జీనాన్ రేడాన్ చూడండి ఇవి మనము తర్వాత డీటెయిల్గా చూస్తాము వాటి గురించి హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఫ్లోరిన్ మీరు పేపర్ను దగ్గర నుంచి వీటిని నోట్ చేసుకున్నట్లయితే చాలా సులభంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఫ్లోరిన్ క్లోరిన్ మరియు జడవాయువులు మొత్తం కలిసి ఇక్కడ పదకొండు వరకు వాయు స్థితి లోపల ఉండబడే అలోహాలకు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు అండి రిపెండ్రన్స్ లోపల వాయు ఈ క్రింది వానిలో ఏ మూలకము వాయు స్థితి లోపల ఉండన్నది లేదా ఈ క్రింది వాణిలో ఏ మూలకము వాయు స్థితిలో లేనటువంటిది ద ఫాలోయింగ్ వన్ ఈజ్ అ గ్యాసియస్ స్టేట్ ఎలిమెంట్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ ఏ గ్యాసియస్ స్టేట్ ఎలిమెంట్ ఆ విధంగా అడగటానికి అవకాశం ఉంది ఇక లోహాలు అలోహాల గురించి కొంచెము పరిచయం అయిన తర్వాత అర్ధ లోహాల గురించి చూడండి వీటిని మెటలైట్స్ లేదా ప్రజెంట్ టైంలోనైతే వీటిని సెమీ మెటల్స్ అని కూడా అంటారు దాంట్లోనే ఉన్నది అర్థము సెమీ మెటల్స్ అంటే లోహ అలోహ లక్షణాలను అంటే ద ఎలిమెంట్ విచ్ పోజిసెస్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ప్రాపర్టీస్ రెండు రకాల లక్షణాలను కనుక కలిగి ఉంటే వాటిని అర్ధలోహాలు లేదా మెటలాయిడ్ గతంలో చాలా సందర్భాల లోపల ఈ అర్ధలోహాల మీద క్వశ్చన్ అడగటం జరిగినది ఈ క్రింది వాణిలో అర్ధలోహము ఏది లేదా మెటలాయిడ్ ఏది అనే ప్రశ్న అడగటం జరిగినది కాబట్టి మీరు ఈ మెటలాయిడ్స్కి సంబంధించినటువంటివి మీరు థర్డ్ గ్రూప్ని గించుకుంటే మీరు తీసుకొని చూసినట్లయితే థర్డ్ గ్రూప్ లోపల మొదటిది చూడండి మొట్టమొదటిది బోరాన్ నెక్స్ట్ ఇది థర్డ్ గ్రూప్ లోపల ఉండబడినది నెక్స్ట్ ఫోర్త్ గ్రూప్ లోపల కనుక నెక్స్ట్ గ్రూప్ లోపల చూడండి ఫోర్త్ గ్రూప్లో కార్బన్ తర్వాత నెక్స్ట్ వచ్చే సిలికాన్ జర్మేనియం నెక్స్ట్ రెండు మూలకాలు అంటే కార్బన్ తర్వాత రెండు మూలకాలు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ లోపల కనుక నెక్స్ట్ గ్రూప్లో నైట్రోజన్ ఫాస్ఫరసులు కాకుండా ఆర్సెనిక్ యాంటీమొనీలు ఆర్సెనిక్ యాంటీమొనీ ఇవి ముఖ్యంగా ఒక గ్రూప్ యొక్క మధ్య భాగంలో ఉంటుంటుంటాయండి సాధారణంగా వీటికి లోహ అలోహ లక్షణాలను కలిగి ఉంటాయి వీటిని సెమీ మెటల్స్ అని కూడా అంటారు ఈ మధ్యకాలంలో మెటలాయిడ్ లేదా సెమీ మెటల్స్ అనే పదాలను ఎక్కువగా వాడుతున్నాడు కాబట్టి ఈ క్రింది వాణిలో మెటలాయిడ్ ఏది ఈ క్రింది వాణిలో మెటలాయిడ్ కానిది ఏది అని అడిగడానికి అవకాశం ఉన్నది అయితే ఇక్కడ ఒకటి గమనించండి పదార్థాన్ని గురించి నేర్చుకునేటప్పుడు ఒక అంశాన్ని గమనించండి స్థితులను కనుక చూసినట్లయితే ఘన ఇక్కడ డయాగ్రామ్ను చూడండి ద్రవ వాయు మనకు దాని మీద సబ్జెక్టు మీద పూర్తి గ్రిప్ రావాలంటే జస్ట్ వీటిని గమనించండి ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని బాగా బాగా విభజిస్తూ పోయినట్లయితే చివరకు అణువులు అనేవి ఉంటాయి అతి సూక్ష్మమైన కణాలు ఉంటాయండి ఆ అణువులను గనక విభజిస్తే ఇంకా అణువులను విభజిస్తే పరమాణువులు అనేవి ఉంటాయి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ పదార్థము ఇక్కడ చూడండి సార్ గమ గమనించండి పదార్థాన్ని విభజిస్తే మనకు వచ్చేవి అణువులు అనేవి వచ్చేస్తాయి అణువులు ఏర్పడతాయి ఈ అణువులను మళ్ళీ ఇంకా విభజించినట్లయితే పరమాణువులు అనేవి వస్తాయి పరమాణువులు చూడండి వీటిని ఇంగ్లీష్లో యాటమ్స్ అంటాము యాటమ్స్ యాటమ్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా విభజించటానికి వీలు లేనిది అని అర్థము గుర్తుంచుకోండి ఆటం అంటే ఇంకా విభజించటానికి వీలు లేనిది అని అర్థము ఈ ఆటమును మళ్ళీ తర్వాత వచ్చినటువంటి శాస్త్రవేత్తలు దాన్ని ఇంకా విభజించవచ్చును ఈ ఆటం లేదా పరమాణువు యొక్క మధ్య భాగంలో కేంద్రకము అనేది ఉంటుంది మధ్య భాగములో కేంద్రకము అనేది ఉంటుంది ఇక దాని చుట్టూ కూడా పరమాణువు లోపల ఉండబడిన ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే చూడండి గమనించండి సార్ పరమాణువులో ముఖ్యంగా మూడు ప్రాథమిక కణాలు ఉంటాయి ఆ మూడు ప్రాథమిక కణాలలో ఒకటి ఎలక్ట్రాన్ రెండు ప్రోటాన్ మూడు న్యూట్రానులు ఎలక్ట్రానులు ప్రోటానులు న్యూట్రానులు ఈ మూడింటిని ప్రాథమిక కణాలు అంటారు ఫండమెంటల్ పార్టికల్స్ గతంలో అడిగిన ప్రశ్న కాంపిటేటివ్లో అడిగినటువంటిది టీఎస్పిఎస్సి లోపల అడిగినటువంటి ప్రశ్న ఈ క్రింది వాణిలో ప్రాథమిక కణము కానిది ఏది గమనించండి సార్ ఈ క్రింది వాణిలో ప్రాథమిక కణము కానిది ఏది ఆన్సర్లలో ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ మరియు ఆల్ఫా కణము అని ఇచ్చాడు ఆల్ఫా కణము దానికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆల్ఫా కణము కరెక్ట్ అవుతున్నది ఎందుకంటే ఆల్ఫా కణం అనేది పరమాణువు లోపల ఉండబడే ప్రాథమిక కణము కాదు ఎలక్ట్రానులు ప్రోటానులు న్యూట్రానులు ఇక పరమాణువు యొక్క భారము మొత్తము కూడా పరమాణు మధ్య భాగంలో కేంద్రకములో నిక్షిప్తమై ఉంటుంది అంటే ఇక్కడ కేంద్రకము లోపల ఏ ఏ కణాలు ఉన్నవి అని అడగటానికి అవకాశం ఉన్నది దీంట్లో కేంద్రకములో రెండు ప్రాథమిక కణాలు ఉన్నాయి వాటిని ప్రోటానులు నెక్స్ట్ న్యూట్రానులు అండి గమనించండి ప్రోటానులకేమో ధనావేశం ఉంటుంది ప్రోటానులకు ధనావేశం ఉంటే అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటే న్యూట్రాన్లకు మాత్రం ఆవేశము లేదు కాబట్టి ఈ క్రింది వాణిలో ఆవేశము లేని కణాలు ఏవి అడగడానికి అవకాశం ఉంటుంది ఈ క్రింది వాణిలో ఆవేశం లేని కణాలు అన్నప్పుడు ఎలక్ట్రానులు ప్రోటానులు న్యూట్రానులు డి అని ఇచ్చాడు అనుకోండి ఆవేశం లేని కణాలు అన్నప్పుడు అంటే చార్జ్లెస్ పార్టికల్స్ అన్నప్పుడు న్యూట్రాన్స్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అది టిక్ చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కేంద్రకంలో ఉండే ఈ రెండు కణాలను ప్రోటాను న్యూట్రాన్లను కలిపి న్యూక్లియానులు అంటారు బికాస్ దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద న్యూక్లియస్ న్ న్ కేంద్రకము లోపల ఈ రెండు కణాలు ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటారంటే న్యూక్లియానులు అంటారు న్యూక్లియస్ లోపల ఉండే వాటిని న్యూక్లియానులు అంటారు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే తదుపరి పాట సైన్స్ విభాగం నుంచి సుమారుగా ఇందులో పదిహేను పది నుంచి పదిహేను పదహారు ప్రశ్నలు అర్థం కావాలి అంటే వాటిని అటెంప్ట్ చేయాలి అంటే తప్పకుండా ఈ బ్యాక్గ్రౌండ్ కనుక ఉండకపోయినట్లయితే ఐదర్ ద ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ మనం తప్పకుండా నష్టపోయే ప్రమాదం ఉన్నది ఎవ్రీ బిట్ ఎవ్రీ క్వశ్చన్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఒక్క మార్కుతోని ఆఫ్ మార్క్తోని మనకు జాబును కోల్పోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రతిదాన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా పరిశీలనాత్మకంగా అబ్జర్వ్ చేస్తూ ఎగ్జామినేషన్ లోపల అడుగుతున్నటువంటి ధోరణిని బేస్ చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఇక్కడ గమనించండి పా ప్రాథమికమైనటువంటి కణాలు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇక ఫస్ట్ పదార్థాన్ని విభజిస్తే అణువులు అణువులను విభజిస్తే పరమాణువులు పరమాణువులను విభజిస్తే ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్లు ప్రోటానులు న్యూట్రానులు ఈ రెండు ప్రోటాన్లు న్యూట్రాన్లు కేంద్రకంలో ఉంటాయని వీటిని న్యూక్లియానులు అంటారు ఈ క్రింది క్రిందివాన్లు న్యూక్లియాను ఏది అని అడగటానికి అవకాశం ఉంది ఈ క్రింది క్రిందివాన్లో న్యూక్లియాను కానిది ఏది చూడండి గమనించండి అలాగనే కేంద్రకము చుట్టూ రుణావేశము కలిగినటువంటి కణాలు నిరంతరము పరిభ్రమిస్తూ ఉంటాయి తిరుగుతూ ఉంటుంటాయి వాటి పేరు ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ల మీద ఎన్నో సందర్భాల్లో క్వశ్చన్స్ అడిగారండి ఎలక్ట్రాన్లు కేంద్రకము పరమాణువు యొక్క మధ్య భాగంలో ఉండబడినటువంటి కేంద్రకము చుట్టూ నిరంతరము తిరుగుతూ ఉంటుంటాయి ఈ ఎలక్ట్రాన్ల యొక్క ఆవేశం ఏంటిదంటే నెగిటివ్ చార్జ్ ఎలక్ట్రాన్ల యొక్క ఆవేశం లేదా ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జ్ దీనిని జే జే థామ్సన్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుగొనటం జరిగినది చూడండి ఇది గతం లోపల అడిగినటువంటి ప్రశ్న జే జే థామ్సన్ ఎలక్ట్రాన్ పేరు పెట్టింది జీ జే స్టోనీ స్టోనీనిమో పేరు పెట్టడం జరిగింది ఎలక్ట్రాన్ కనుగొన్నది మాత్రం జేజే థామ్సన్ గతంలో అడిగినటువంటి ప్రశ్న అలాగనే ధనావేశం కలిగినటువంటి ప్రోటాన్లను కనుక మీరు తీసుకొని చూసినట్లయితే ప్రోటాన్లను కనుగొన్నటువంటిది ప్రోటానులను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు కంటే ముందర చూడండి న్యూట్రాన్లు ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్ జేమ్స్ చాడ్విక్ గమనించండి జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్త న్యూట్రాన్లను కనుగొనటం జరిగినది ప్రోటాన్లను ప్రోటాన్లను న్యూట్రాన్లను కలిపి న్యూక్లియానులు అంటే ఇక్కడ ప్రోటాన్లను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గోల్డ్ స్టైన్ గోల్డ్ స్టైన్ జేమ్స్ చాడ్విక్ ఓన్లీ చాడ్విక్ అని కూడా చాలా సందర్భాల్లో ఇచ్చారు జే జే థామ్సన్ ఈ మూడు ముఖ్యమైనటువంటి వీటిలండి సాధారణంగా అడుగుతున్నాడు ఎలక్ట్రాన్లను కనుగొన్నది జే జే థామ్సన్ ప్రోటాన్లను గోల్డ్ స్టెయిన్ నెక్స్ట్ న్యూట్రాన్లను జేమ్స్ చాడ్విక్ అనే శాస్త్రవేత్తలు కనుగొని ఉండటం జరిగినది ఈ ఏరియాలో ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి దీన్ని గమనించండి ఇక దీని తర్వాత చూడండి మూలకం యొక్క నిర్వచనం మీకు గతంలోనే ఇవ్వటం జరిగినది ఇక్కడ ఏదైనా ఒక పదార్థాన్ని కనుక తీసుకున్నట్లయితే సజాతీయమైనటువంటి పరమాణువులు సజాతీయం అంటే ఒకే రకమైనటువంటి ఉదాహరణకి ఇది కాపరైతే ఇది కాపరే ఇది కాపరే ఇది కాపరే వేరొక పరమాణువు ఉండకుండా ఉండాలి అలా ఉన్నట్లయితే దాన్ని మూలకము అంటారు ఒకవేళ వేరొక పరమాణువు కనుక ఉంటే దానికి ఇంకొక పదం ఉన్నదండి దాన్ని మిశ్రమ లోహాలు అంటారు అది కెమికల్ టెర్మినాలజీ లోపల కెమిస్ట్రీ లోపల మనము చూస్తాము ఇక ఈ ఏరియా గురించి మనకు తెలిసిన తర్వాత అంటే పదార్థము దాన్ని విభజిస్తే అణువులు అణువులను విభజిస్తే పరమాణువులు పరమాణువులో ఉండబడినటువంటి ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఆ తర్వాత రెండవ పదమైనటువంటి సమ్మేళనము కాంపౌండ్ గమనించండి సమ్మేళనము లేదా కాంపౌండ్ రెండు లేదా రెండు లేదా అంతకన్నా ఎక్కువ మూలకాలు ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి ద్వారా కలవగా ఏర్పడిన పదార్థ రూపాన్ని సమ్మేళనము అంటారండి రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తిలో కలవటం అలా కలిసినట్లయితే దాన్ని సమ్మేళనము అంటారు ఉదాహరణకు గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న ఈ క్రింది వాణిలో సమ్మేళనము ఏది అని అడిగాడండి ఈ క్రింది వాణిలో సమ్మేళనము ఏది దాంట్లో ఉదాహరణలో నీరు అనేది ఉన్నది నీరు అనగానే మీరు దాన్ని ఫార్ములాను రాసి చూడండి హెచ్ టుఓ ఫార్ములాలను తర్వాత మనం రాస్తాము స్పష్టంగా తెలుసుకుంటాము వాటి గురించి ఫార్ములా నీటి యొక్క ఫార్ములా హెచ్ అండి గతంలో అడిగినటువంటి ఫార్ములా అండి హెచ్ టుఓ దీన్ని హైడ్రోజన్ మోనో ఆక్సైడ్ అంటారు ఇది గతంలో డిఎస్సి లోపల కూడా అడిగాడు హైడ్రోజన్ మోనో ఆక్సైడ్ దీన్ని కెమికల్ నేమ్ రసాయనిక నామము కూడా అడుగుతున్నాడు అయితే ఈ హెచ్ అనేది అనేది స్థితి లోపల ఉండబడిన సమ్మేళనం అండి చూడగానే గుర్తుపట్టచ్చు రెండు కానీ అంతకంటే ఎక్కువ మూలకాలతో నిర్మితమై ఉన్నది ఇక్కడ ప్రశ్న గమ్మత్తుగా అడుగుతున్నాడు చూడండి నీరు అనేది ఒక సమ్మేళనము వాటర్ ఇస్ ఏ కాంపౌండ్ ఇందులో కాంపనెంట్ ఎలిమెంట్స్ అనుఘటక మూలకాలు వాట్ ఆర్ ద కాంపనెంట్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద కాంపౌండ్ ఆఫ్ వాటర్ ఇటువంటి విధ విధంగా ప్రశ్న రావడం జరుగుతున్నది లేదా నీటి లోపల ఉండబడే అనుఘటక మూలకాలేంటి అనుఘటక అంటే ఏంటి లేదు కన్ఫ్యూషన్ కావాల్సిన అవసరం లేదు దాని లోపల ఉండబడినటువంటి మూలకాలనే అనుఘటక మూలకాలు అంటారు ఇక్కడ వాటర్లో చూడండి గమనించండి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ ఉన్నాయి దీని లోపల ఉండబడే అనుఘటక మూలకాలు ఏంటివి అంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఎగ్జాంపుల్ బెంజిన్ తీసుకోండి బెంజిన్ యొక్క ఫార్ములా సిక్స్ సిక్స్ అండి ముద్దుగా ఉన్నది పదాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములా కూడా సిక్స్ హెచ్ సిక్స్ సేమ్ నెంబర్ ఉన్నది కాబట్టి బెంజిన్ ఒక ఇంపార్టెంట్ వర్డ్ కెమిస్ట్రీ లోపల బెంజిన్ యొక్క ఫార్ములా సిక్స్ ఏ సిక్స్ దీని లోపల ఉండబడే అనుఘటక ఏంటివి అంటే హైడ్రోజన్ ప్లస్ కార్బన్ జస్ట్ ఆ ఫార్ములాని చూడగానే గుర్తుపెట్టుకోవచ్చు మెల్లగా పరిశీలనాత్మకంగా అబ్జర్వ్ చేయండి వాట్ ఆర్ ద కాంపనెంట్ ఎలిమెంట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద బెంజిన్ అంటే కార్బన్ అండ్ హైడ్రోజన్ మనం రాసేయచ్చు ఇప్పుడు ఇలాంటి సమ్మేళనాన్ని వర్గీకరణ ఎలా చేశారో చూడండి ఎందుకంటే దీని మీద గ్రిప్ కనుక పూర్తిగా ఉంటే పూర్తి పటిత్వం ఉంటే ఎంత సులభమవుతుందో మీకు తర్వాత తెలిసిపోతుంది తర్వాత చాప్టర్లు చదివేటప్పుడు ఇక్కడ సమ్మేళనము కాంపౌండ్ను ముఖ్యంగా నాలుగు భాగాలుగా విభజిస్తారండి నాలుగు భాగాలలో ఒకటి కర్బన సమ్మేళనము రెండు అకర్బన సమ్మేళనము మూడు స్టాయికియోమెట్రిక్ సమ్మేళనము నాలుగు నాన్ స్టాయికియోమెట్రిక్ సమ్మేళనము చూడండి కర్బన సమ్మేళనం మీకు తెలుసు కర్బన సమ్మేళనం అనగానే ఒక రకమైనటువంటి ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ ఫీలింగ్ ఏర్పడుతుంది కెమిస్ట్రీ తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి సైన్స్ తెలిసినటువంటి ప్రతి వ్యక్తికి ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఆల్మోస్ట్ కర్బన సమ్మేళనాల యొక్క మయమే అందువల్లనే ఈ మధ్య కాలంలో కార్ కర్బన సమ్మేళనాల మీద అనేక రకాల ప్రశ్నలు ఇవ్వడం జరిగినది గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ అనేది మీథేన్ మీథేన్ సిహెచ్ ఫోర్ దాన్ని ఫైర్ డ్యాంప్ అని కూడా అంటారండి ఫైర్ డ్యాంప్ కోబర్ గ్యాస్ లేదా దాన్ని మీథేన్ అంటాము దాన్ని ఫైర్ డ్యాంప్ అని కూడా అంటాము గతంలో అడిగినటువంటి కర్బన సమ్మేళనాలకు సంబంధించినటువంటి ప్రశ్న అది అయితే ఇక్కడ మీరు గమనించండి కర్బన సమ్మేళనాలు ఇంగ్లీష్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు ఆ కర్బన సమ్మేళనాలు ఈయన ఆర్గానిక్ కాంపౌండ్స్ నెక్స్ట్ స్టైక్యోమెట్రిక్ కాంపౌండ్స్ నాన్ సైకోమెట్రిక్ కాంపౌండ్స్ అండి వీటి మీద అడిగిన సందర్భాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కర్బన అకర్బన ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మీద సాధారణంగా ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నవి కర్బన సమ్మేళనాలు అంటే ఏంటంటే మీ అందరి తెలుసు అతి సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు కర్బన సమ్మేళనాలు అంటే కార్బను అనేది కార్బన్ అనే మూలకాన్ని కనుక తీసుకుంటే అది ముఖ్యంగా ఒక తొమ్మిది పది మూలకాలతో బాగా చర్యలలో పాల్గొని లక్షల మిలియనుల బిలియనుల సంఖ్య లోపల సమ్మేళనాలను ఏర్పాటు చేసి ఇంత పెద్ద సైజు లోపల ఉండబడే పుస్తకాలను తయారు చేయటానికి కారణమైనటువంటి మూలకము అయితే అందులో ఒక ప్రశ్న అడుగుతున్నాడు అదేంటంటే గమనించండి కార్బన్కు ఏ స్పెషల్ ప్రాపర్టీ ఉండటం వల్ల ఏ స్పెషల్ ప్రాపర్టీ ఉండటం వల్ల కార్బన్ ఇన్ని లక్షల మిలియనుల సమ్మేళనాలను ఏర్పాటు చేసినది మీకు తెలుసు రెండు వేల పదకొండు వరకు గమనించినట్లయితే సుమారుగా నూట పద్దెనిమిది మూలకాల వరకు గుర్తించబడినవి అందులో కార్బన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే నూట పద్దెనిమిది మూలకాలలో నేను ఒక్కదానిని మాత్రమే ఒక భిన్నమైనటువంటి ఎలిమెంట్ను భిన్నమైనటువంటి మూలకాన్ని అని అంటుంది ఎందుకు కారణం ఏంటి ఎందుకు ఏ కారణం వల్ల ఇది లక్షల మిలియన్ల సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పాటు చేస్తుంది రేపు కాంపిటీటివ్లో అడగటానికి చక్కటి అవకాశం ఉండబడినటువంటి ప్రశ్న అంటే దానికి కారణం ఏంటంటే కార్బన్ యొక్క క్యాటనేషన్ శక్తి అండి కార్బన్ యొక్క క్యాటనేషన్ శక్తి అది ముఖ్యమైనటువంటి మొదటి కారణం కారణాలు చాలా ఉన్నప్పటికీ అందులో మొదటి కారణం ఏంటంటే క్యాటనేషన్ శక్తి ఉండటం వల్ల క్యాటనేషన్ శక్తి అంటే మీరు అడగచ్చు ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే కార్బన్ గొలుసులుగా ఏర్పడటము ఇలా గొలుసులుగా లేదా వలయాలుగా ఏర్పడే లక్షణాన్ని క్యాటనేషన్ శక్తి అంటారు సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ హోమో ఐటమ్స్ అంటారండి ఇంగ్లీష్లో దాట్ ఈస్ నోన్ యాజ్ క్యాటనేషన్ పవర్ అంటే ఆ క్యాటనేషన్ ఉండటము ఒకటి గమనించండి ఈ ప్రధానమైనటువంటి ఈ కారణంతో రెండవది క్వాడర్ వ్యాలెన్సీ లేదా చతు సంయోజకత మూడు బహుబంధాలను ఏర్పరచటం బహుబంధాలు బహుబంధాలు అంటే కార్బన్ కార్బన్ మధ్యన సింగిల్ బాండ్ కార్బన్ కార్బన్ మధ్యన డబుల్ బాండ్ కార్బన్ కార్బన్ మధ్యన ట్రిపుల్ బాండ్ ఇలా బహుబంధాలను ఏర్పరిచే లక్షణాన్ని కూడా కార్బన్ కలిగి ఉన్నదండి ఇది మొదటిది క్యాటనేషన్ అయితే రెండవది టెట్రా అంటే కార్బను నాలుగు బంధాలను కలిగి ఉండటం మూడవది బహుబంధాలను కలిగి ఉండటం ఇంకొక అంశం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ద డి ఆర్బిటాల్స్ డి ఆర్బిటాల్స్ లేకపోవటం ఐదవ అంశము ఇంకొకటి కూడా ఉన్నదండి అది ఐసోమరిజం అనుసాదృశ్యము అనే ధర్మాన్ని కలిగి ఉంటావండి అనుసాదృశ్యము అనే ధర్మాన్ని లేదా ఆ ప్రాపర్టీని చూపిస్తున్నాయి అందులో ప్రధానమైనది మాత్రం క్యాటనేషన్ ఎంట్రన్స్లలో ఇంత లోతుగా అడగడు అడగడానికి అవకాశం తక్కువగా ఉన్నది కానీ ఇది మాత్రం చాలా ముఖ్యమైనది అండి క్యాటనేషన్ సెల్ఫ్ లింకేజ్ ఆఫ్ హోమో ఐటమ్స్ అంటే ఇక్కడి నుంచి మొదలుకుంటే ఎంత దూరమైన కార్బన్ చైన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది దాన్ని క్యాటనేషన్ అంటాము ఈ క్యాటనేషన్ పవర్ వలన కార్బన్ అనేది సింగిల్ బాండ్స్ ఉండబడినటువంటి సమ్మేళనాలు వాళ్ళు కేనులు అంటారు డబుల్ బాండ్స్ ఉండబడిన సమ్మేళనాలు వీటిని ఆల్కీనులు అంటారండి కేనులు అంటే సింగిల్ బాండ్స్ కీనులు ఆలుకీనులు డబుల్ బాండ్స్ ఆలుఖాయినులు ట్రిపుల్ బాండ్స్ ఉండవన్నటువంటి వాటి ఇకపోతే నెక్స్ట్ బెంజిన్ లాంటి సమ్మేళనాలు ఈ కార్బన సమ్మేళనాల్లో మనం చూడవచ్చు ఇక కార్బన్ యొక్క సమ్మేళనాల్లో ముఖ్యంగా కార్బన్తో పాటుగా హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ హ్యాలోజన్లు ఉండటం గమనించవచ్చండి అప్రాక్సిమేట్లీ డజన్ ఎలిమెంట్స్ ఒక సుమారుగా ఒక పన్నెండు మూలకాల వరకు ఎక్కువగా గమనించినప్పటికీ కూడా మీరు ఏ ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని చూసినా కూడా సాధారణంగా కార్బన్తో పాటుగా నేనుంటాను నీతో పాటు ఎప్పుడు కూడా అని వచ్చే మూలకం ఏంటిదో తెలుసా మీకు హైడ్రోజన్ సో దట్ హైడ్రోజన్ కార్బన్లతోని ఏర్పడే సమ్మేళనాలను ఏమంటాము అంటే హైడ్రో కార్బనులు అంటారండి దాంట్లో జస్ట్ ఈ పదాన్ని చూస్తే మనం చెప్పచ్చు హైడ్రో కార్బన్లు ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గివింగ్ ద మీనింగ్ టు అస్ ఎంత క్లియర్గా స్పష్టంగా ఉండొచ్చు అండి హైడ్రో కార్బన్లు ఈ క్రింది వాణిలో హైడ్రో కానిది ఏది ఈ క్రింది వాణిలో హైడ్రో కార్బన్ అయినది ఏది ప్రశ్న ఈ విధంగా కూడా రావడానికి అవకాశం ఉందండి హైడ్రో కార్బన్లకు ఉదాహరణకు సమ్మెలనాల పేర్లు గుర్తుంచుకోండి ఆలుకేనులు మెల్లగా పేపర్ మీద దీన్ని రాస్తూ పోయినట్లయితే మీకు సులభంగా గుర్తుంటుంది సింగిల్ బాండ్ ఉన్నట్లయితే కార్బన్కు కార్బన్కు మధ్యన సింగిల్ బాండ్ ఉంటే ఆలుకేనులు డబుల్ బాండ్స్ ఉంటే ఆలుకేనులు ట్రిపుల్ బాండ్స్ ఉంటే ఆల్కైన్లు మరియు బెంజిన్ అండి బెంజిన్ యొక్క ఫార్ములా సిక్స్ ఎస్ సిక్స్ ఈ నాలుగు రకాల సమ్మేళనాలు లేదా ఈ నాలుగు రకాల ఈ యూనిట్స్ అన్నీ కూడా హైడ్రో కార్బన్స్ కిందికి వస్తాయండి ఇక మిగిలినటువంటి ఈ హైడ్రోజన్ కార్బన్తో పాటుగా మిగిలిన ఆక్సిజన్ కానీ నైట్రోజన్ కానీ సల్ఫర్ కానీ ఇతర మూలకాలు హాలోజన్ లాంటివి కనుక చర్యలలో పాల్గొంటే వాటిని విజాతీయ కర్బన సమ్మేళనాలు ఎడ్రో ఎటామిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో లేదా టెన్త్ క్లాస్ లెవెల్లో కూడా ఇప్పుడు అతి బ్రహ్మాండంగా సబ్జెక్ట్ని ఇవ్వడం జరిగినది ఆర్గానిక్ కెమిస్ట్రీలో టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకు కాబట్టి ఏ చిన్న దాన్ని కూడా వదలకుండా స్పష్టత కోసం చదవవలసినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ విజాతీయ కర్బన సమ్మేళనాలలో హైడ్రోజన్ ఆక్సిజన్తో పాటుగా మిగిలిన మూలకాలు ఆక్సిజన్ నైట్రోజన్ సల్ఫర్ హాలోజన్లు హలోజన్లలో ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఎస్టటిన్ మీ అందరికి తెలుసు వాటిని గ్రూప్స్లలో మనం స్పష్టంగా వాటి గురించి మనం చదవబోతున్నాము ఇది ఆర్గానిక్ లో సాధారణంగా అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క విధానం అలా ఉంటుందండి నెక్స్ట్ కమ్ టు ది టాపిక్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఉండబడినటువంటి ఆవర్తన పట్టిక లోపల మూలకాలు అన్నీ కూడా ఉంటాయి కానీ ద సైజ్ ఆఫ్ లెస్ ఆఫ్ ఆర్గానిక్ ఆర్గానిక్ తో పోల్చినట్లయితే ఇనార్గానిక్ యొక్క సైజు లేదా కనుగొనబడిన సమ్మేళనాల సంఖ్య కూడా చాలా తక్కువే అండి అందువల్ల మీరు గమనించండి ఈ అకర్బన లేదా ఇనార్గానిక్ కాంపౌండ్స్కి ఉదాహరణ చూడండి రాతి ఉప్పు గతం లోపల అడిగినటువంటి ప్రశ్న అండి రాతి ఉప్పు దీన్ని ఎన్ఏసిఎల్ సోడియం క్లోరైడ్ దీన్నే టేబుల్ సాల్ట్ అని కూడా అంటాం టేబుల్ పైన పెట్టుకొని మజ్జిగలో లేదా పెరుగులు మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు చూస్తాము సోడియం క్లోరైడ్ రాతి ఉప్పు రాతి ఉప్పు యొక్క రసాయనిక అని గతంలో అడిగినటువంటి ప్రశ్న సోడియం క్లోరైడ్ ఇక అదేవిధంగా కాపర్ సల్ఫేట్ సియుఎస్ఓ ఫోర్ కాపర్ సల్ఫేట్ అనేది ఇనార్గానిక్ సమ్మేళనం అండి ఇలా చాలా ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఉన్నప్పటికీ వాటిలో ప్రధానమైనటువంటి వాటిలో మనం ఏం తీసుకోవచ్చు అంటే రాతి ఉప్పు కాపర్ సల్ఫేట్ యొక్క రంగు మీద చాలా సందర్భాల్లో అడగడం జరిగినది కాపర్ సల్ఫేట్ ఫైవ్ హెచ్ టూ అండి దీని ఫార్ములా ఫార్ములాను గుర్తుంచుకునే విధానం తర్వాత చూస్తాము దీని యొక్క కలర్ బ్లూ కలర్లో ఉంటుందండి రిన్ సోప్ చూడండి సోప్ కలర్లో మీరు చూసే ఉంటారు జనరల్గా అంటే బట్టలు ఉతికే సబ్బు ఏ విధమైనటువంటి కలర్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అయితే కలర్ ఆఫ్ ద కాపర్ సల్ఫేట్ ఈస్ కంప్లీట్లీ బ్లూ కలర్లో ఉంటుంది ఒక్కసారి కనుక మన కళ్ళతో చూసినట్లయితే గుర్తుపట్టవచ్చు అందుకంటే దాని కలర్ల మీద కూడా కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు అడగటం జరిగినది కాబట్టి దీన్ని తీసుకోవటం జరిగింది ఇకపోతే స్టాయిక్యోమెట్రిక్ సమ్మేళనాలు అండి స్టాయిక్యోమెట్రిక్ సమ్మేళనము చూడండి స్టాయి అంటే వేర్ దెర్ ఇస్ ఏ పర్టిక్యులర్ రేషియో ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి ఉంటుంటుంది అండి ఈ సమ్మేళనాల్లో ఉదాహరణకు గమనించండి హెచ్ టూ చూడండి మీరు అమెరికాలో తీసుకోండి ఇండియాలో తీసుకోండి తెలంగాణలో తీసుకోండి ఇక్కడ తీసుకున్నా కూడా ద ఫార్ములా ఆఫ్ ద వాటర్ ఇస్ ద కాన్స్టెంట్ దట్ ఈస్ హెచ్ ఓ అంటే ఎక్కడ కూడా నాకు ఇష్టమైనది కదా అని హెచ్ త్రీ ఓ రాస్తాను అంటే నీటి యొక్క ఫార్ములా ఏర్పడదండి స్టైకిమెట్రిక్ కాంపౌండ్స్లో ఒక నిర్దిష్టమైన నిష్పత్తి ఉంటుంది మీకు తెలుసు ఒక ఫార్ములా రాయాలి అంటే మీకు తెలుసు మీకు ఫార్ములా రాయాలి అంటే వాటి యొక్క వ్యాలెన్సీలను తెలిసి ఉండాలి క్రిస్ క్రాస్ అనే ఒక మెథడ్ ఉన్నది ఆ క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా మనము ఈ ఫార్ములాలను స్టైక్యోమెట్రిక్ కాంపౌండ్స్ రాసేయొచ్చు కానీ నాన్ స్టైక్యోమెట్రిక్ అంటే ఇక్కడ క్రిస్ క్రాస్ మెథడ్ అనేది మనం ఉపయోగించలేము కాబట్టి ఖచ్చితమైన ఫార్ములాన్ని వీటికి రాయటం అనేది కష్టమైనటువంటిది ఈ మెథడ్ ద్వారా మామూలుగా చూడండి నాన్ సైకమెట్రిక్ కాంపౌండ్స్లో ఉదాహరణకు అల్పాంతర సమ్మేళనాలను తీసుకోవచ్చు కానీ అంత స్థాయి లోపల ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాంట్లో అడగటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయండి ఇక ఆర్గానిక్ చూడండి సమ్మేళనంలో ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ట్రిక్ ఆ తర్వాత మిశ్రమాన్ని తీసుకోండి మూడవ రూపమైనటువంటి దీన్ని ముఖ్యంగా మిక్చర్ అంటారండి మిశ్రమము ది మిశ్రమం యొక్క డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు అంటే రెండు లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు లేదా సమ్మేళనాలు ఒక యాంత్రికంగా కలిసినట్లయితే యాంత్రికంగా అంటే ఇష్టం వచ్చిన రేషియో అంటే ఒక పర్టికులర్ రేషియో అనేది ఉండదు దీంట్లోనైతేనేమో సమ్మేళనంలోనైతే ఒక నిర్దిష్టమైన నిష్పత్తి ఉంటుంది కానీ మిశ్రమంలో అలా రేషియో అనేది ఉండదండి ఉదాహరణకు మీరు ఎక్కడైనా స్వీట్స్ అంటారు పోయి మిక్చర్ కట్టండి అని అడిగితే వాళ్ళు షాప్ అతను పల్లి బూందీ ఇలా మూతమాన్ని పటపటమని కలిపి మీకు పేపర్లో పెట్టి ఇచ్చేస్తాడు అంటే మీకు ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి అనేది అక్కడ కనపడదు అంటే అందుకోసమే దాన్ని మిశ్రమము అంటారండి ఆ మిశ్రమం లోపల ఉండబడిన అనుఘటకాలు ఉదాహరణకు పల్లీని మనం తినదలుచుకున్నట్లయితే పల్లీని ఈజీగా తినవచ్చు ఒక్కొక్క దాన్ని సపరేట్ చేయడానికి చాలా ఈజీ అండి మిశ్రమం లోపల ఉండబడినటువంటి అనుఘటకాలు అయితే ఇక్కడ మిశ్రమము లోపల ఉండవన్నటువంటి అణుఘటకాలు కలిసే విధానాన్ని బేస్ చేసుకొని అవి ఏ విధంగా కలుస్తున్నవి అనే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రెండు భాగాలు చేశారండి ఒకటి సజాతీయమైన మిశ్రమము రెండు విజాతీయమైన మిశ్రమము సింపుల్గా గమనించండి సజాతీయమైన ఓమోజీనియస్ అండ్ హెటెరోజీనియస్ దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అండి ఉదాహరణకు సజాతీయమైన మిశ్రమానికి ఉదాహరణ గాలి తీసుకోవచ్చు గాలిని కనుక తీసుకున్నట్లయితే రెండు పొరలుగా ఇట్లా చూడగానే రెండు పొరలుగా కనపడుతున్నాయి అంటే కనపడటం లేదు అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అవుతుంది అంటే గాలిలో ఉండబడినటువంటి అనుఘటకాలు ఒకదానిలో ఇంకొకటి పూర్తిగా కలిసిపోయాయి అందుచేత దీనిని సజాతీయమైన మిశ్రమము అంటారు దాన్ని ఇంగ్లీష్లోనైతే ఓమోజీనియస్ మిక్చర్ లేదా బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఎయిర్ గాలి అనే దాన్ని ఓమోజీనియస్ మిక్చర్ లేదా సజాతీయమైన మిశ్రమానికి మనం తీసుకోవచ్చు ఇక ఆ తర్వాత విజాతీయమైన మిశ్రమము చూడండి విజాతీయమైన సజాతీయము తెలిస్తే విజాతీయం తెలియవచ్చు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇయర్ ఫ్రెండ్స్ అది ఏంటంటే కాంపిటేటివ్ రాస్తున్నటువంటి ప్రతి క్యాండిడేట్ మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ సిబిల్స్ కానీ ఇంకెవరైనా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి మీరు ఏ వ్యక్తిని చూసినా కూడా అందులో ఒకటి గమనించవచ్చు అది ఏంటంటే లోహాల గురించి తెలిస్తే అలోహాల గురించి పెద్దగా చదవాల్సినటువంటి అవసరం లేదు ఒక దాని అంటే రెండిటి కంప్లీట్గా ఆక్సీకరణం దానికి వ్యతిరేకము క్షయకరణము ఆక్సీకరణం యొక్క నిర్వచనాలు తెలిస్తే క్షయకరణం యొక్క నిర్వచనాలు చదవాల్సినటువంటి అవసరం లేదు ఆటోమేటిక్ వస్తున్నాయి అలాగనే సజాతీయమైన మిశ్రమాన్ని కనుక తెలిస్తే విజాతీయమైన మిశ్రమం తెలిసినట్టే అందువల్ల ఒక దాన్ని బేస్ చేసుకొని రెండవ దాన్ని గుర్తుపెట్టుకునే విధంగా మన యొక్క ప్రిపరేషన్ సాగుతున్నట్లయితే కాంపిటేటివ్ లోపల మనం నెగ్గటానికి ద బెస్ట్ ర్యాంక్ రావటానికి అవకాశం ఉంటుంది జాబ్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలోపల ఉంచుకోమని కోరుకుంటున్నాను ఇది సజాతీయం అయిపోయిన తర్వాత విజాతీయం ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు చూడండి కిరోసిన్ గమనించండి కిరోసిన్ను కిరోసిన్ను నీటి లోపల కొంత పరిమాణంలో కలపండి కలిపిన తర్వాత షేక్ చేయండి చేసినట్లయితే షేక్ చేసినట్లయితే మీరు ఎంత కసిగా కలిపినప్పటికీ కూడా ఎంత కసిగా కలిపినప్పటికీ కూడా కొంత సమయం తర్వాత కొంత సమయం తర్వాత రెండు పొరలుగా అంటే దేర్ ఆర్ టూ ఫేజెస్ ఆర్ దేర్ రెండు పొరలుగా కనపడతాయండి మీరు గమనించండి ఎందుకంటే సాంద్రత తక్కువగా ఉండబడినటువంటి ఆయిల్ అనేది పైకి సాంద్రత ఎక్కువగా ఉండబడినటువంటి నీరు అనేది కిందికి వచ్చేస్తుంది అందువల్ల చూడగానే రెండు లేయర్స్ ఎప్పుడైతే మనకు కనపడుతున్నాయో దాన్ని బట్టి అది విజాతీయమైన మిశ్రమము అని చెప్పొచ్చండి అదేవిధంగా ఇంకొక ఉదాహరణకు మీరు ఒక క్వశ్చన్ గమనించండి చక్కెర ద్రావణము చక్కెర ద్రావణము లేదా ఉప్పు ద్రావణము ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా నిండా చక్కెర తీసుకొని కలపండి కలిపిన తర్వాత చక్కెర యొక్క అణువులను మీరు గమనించినట్లయితే చక్కెర యొక్క అణువులను మీరు గమనించి చూడండి పూర్తిగా ఒకదానిలో ఇంకొకటి నిక్షిప్తమైపోయి పూర్తిగా కరిగిపోతుంది అందువల్ల అప్పుడు ఏర్పడినటువంటి దాన్ని ఏమంటారు అంటే సజాతీయమైన ద్రావణము అంటారండి సజాతీయమైన అంటే ఒకటే లేయర్గా కనపడుతుంది రెండు లేయర్స్గా కనపడటం లేదు అందువల్ల మనకు ద్రావణము ఏర్పడుట అనున్నది ప్రశ్న అడగొచ్చండి చక్కటి ప్రశ్న బ్యూటిఫుల్ క్వశ్చన్ సబ్జెక్టు లో అడగటానికి అంటే ఈ జనరల్ సైన్స్ నుంచి సులభమైనటువంటి ప్రశ్నే కానీ ఈ సబ్జెక్టు గురించి కొంత తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని గమనించండి ద్రావణాలు ఏర్పడుట ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఏ ఫిజికల్ చేంజ్ ద్రావణము ఏర్పడుట అనున్నది ఒక భౌతిక చర్య మాత్రమే అందులో రెండు కూడా ఒకదానితో ఒకటి పూర్తిగా కలిసిపోతాయి కాబట్టి అది సజాతీయమైన మిశ్రమానికి ఉదాహరణగా తీసుకోవచ్చు అదేవిధంగా మీరు విజాతీయమైన మిశ్రమాలను ఎన్నో ఎగ్జాంపుల్ మీరు గమనించవచ్చు ఇసుక ప్లస్ ఉప్పు చూడండి ఇసుక ప్లస్ ఉప్పు రెండు కలిపి చూడండి ఇసుక వేరే కనపడుతుంది ఉప్పు వేరుగా కనపడుతుంది ఇది ఒక మిశ్రమం ఆ మిశ్రమము సజాతీయమా విజాతీయమా అని అడుగుతున్నాడు దాన్ని సులభంగా చెప్పడానికి అవకాశం ఉంది గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కూడా అలా ఉన్నాయండి సో ఇప్పుడు చూడండి సార్ ఓవరాల్గా మీరు గమనించండి పదార్థం అనేది కెమిస్ట్రీ యొక్క రహస్యాల్లో మొట్టమొదటగా ఇంటర్ చదివిన డిగ్రీ చదివిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదివినా ఈ యూనిట్ మీద పూర్తిగా పటుత్వం ఉన్నట్లయితేనే మనకు కమాండింగ్ కెమిస్ట్రీ పైన రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళొక్కసారి గమనించండి పదార్థం యొక్క స్థితులు ఘన ద్రవ వాయు ఘన పదార్థాలకు చెక్క బల్ల రాయి అందులో ఘన పదార్థాల లోపల ఉండబడినటువంటి అణువులు లేదా పరమాణువులు సూక్ష్మమైన కణాలు ఒక దగ్గరికి దగ్గర దగ్గరగా పేర్చబడి ఉంటాయి దగ్గర దగ్గరగా పేర్చబడి ఉంటాయండి కారణం ఏంటి అని క్వశ్చన్ అడిగాడు ఎందుకు ఘన పదార్థాల లోపల అణువులు అతి దగ్గరగా ఉంటాయి అంటే అంతర ఆకర్షణ బలాల వలన డ్యూ టు ద ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అంతర ఆకర్ష బలాలు ఎక్కువ కాబట్టి అణువులు ఒకదానితో ఒకటి దగ్గరలో ఉండటం వల్ల స్పేస్ తక్కువగా ఉంటుందండి అందువల్ల అటువంటి వాటిని ఘన పదార్థాలు అని అదేవిధంగా ధర్మ పదార్థాల్లో అణువులను చూడండి లేదా పరమాణువులను చూడండి లేదా ఆ సూక్ష్మమైన కణాలను కాస్త దూరంగా ఉన్నట్టుగా మీరు గమనించవచ్చు సో అందువల్ల మీరు నీటిలోకి పోల కనుక ఒకవేళ ఇట్లా దుమికినట్లయితే మనకు తలకు అంటే ఎలాంటి ప్రమాదం లేకుండా లోపలికి వెళ్ళిపోతాం కారణం ఏంటంటే అణువులు కాస్త దూరంగా జరుగుతూ ఉన్నవి అదే ఘన పదార్థాన్ని కనుక మనం తలను కనుక ఇట్లా వేసిపోయినట్లయితే తల బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అటువంటి పనం మనము జనరల్గా ఘన పదార్థాల్లో చేయము ద్రవ పదార్థాల్లో చేసినప్పటికీ కూడా ప్రమాదం లేకపోవడానికి కారణం అణువుల మధ్యన ఉండబడే అంతర ఆకర్షణ బలాలు ఘన పదార్థాలతో పోల్చినట్లయితే తక్కువగా ఉంటున్నవి ఇక వాయువులోనైతే ఏ విధంగా తిరిగినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కారణం ఏంటంటే అణువుల మధ్యన ఆకర్షణ బలాలు చాలా తక్కువగా ఉంటాయండి ఈ ఆకర్షణ బలాలను బలహీనమైనటువంటి ఆకర్షణ బలాలను ఏమంటారు గతంలో అడిగినటువంటి ప్రశ్నని వాండ్రవాల్ బలాలు అంటారండి వాండ్రవాల్ ఆకర్షణ బలాలు ఉంటాయి అణువుల మధ్యన బలహీనమైనటువంటి బలాలు ఉంటాయి సో ఇక్కడ మనం ఏ విధంగా కూడా గాలు చేసినప్పటికీ కూడా ప్రమాదం లేదు ఘన ద్రవ వాయు అణువులు దగ్గరగా ఉన్నాయి కాబట్టి సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాస్త దూరంగా ఉన్నది కాబట్టి సాంద్రత తక్కువ ఇంకా దూరంగా ఉన్నది కాబట్టి సాంద్రత మరీ తక్కువగా ఉంటున్నది అదేవిధంగా మీరు ఇంకొక దాన్ని తీసుకోండి వ్యాపనం అనే ధర్మాన్ని చూపించండి ఇది రేపు అడగచ్చు కోస్తాను అడగడానికి ఛాన్స్ ఉన్నది ఈ క్రింది వన్లో ఏ పదార్థము అనున్నది ఎక్కువ వ్యాపనము చెందుతున్నది చూడండి ప్రశ్నను గమనించండి అప్లికేషన్ క్వశ్చన్ ఇక్కడ ఈ క్రింది పదార్థాల్లో ఏ పదార్థము అన్నది ఎక్కువగా వ్యాపనము చెందుతున్నది ఏ చూడండి ఉదాహరణకు రాక్ సాల్ట్ ఎన్ఏసిఎల్ బి బెన్జిన్ సి సిక్స్ ఎస్ సిక్స్ అండి సి సిక్స్ ఎస్ సిక్స్ ఫస్ట్ ఎన్ఏసిఎల్ రెండు సి సిక్స్ ఎస్ సిక్స్ గమనించండి మూడవది ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము కార్బన్ టెట్రాక్లోరైడ్ నాలుగవది టూ గమనించండి సోడియం క్లోరైడ్ ఉప్పు మీ అందరికీ తెలుసు ఘనస్థితిలో ఉన్నది ఘనస్థితిలో ఉన్నవంటే వ్యాపనము చెందడం అణువులు దూరంగా ప్ర ప్రయాణం చేయటం అనేది దీంట్లో తక్కువగా ఉంటుంది ద్రవ స్థితిలో కాస్త ఎక్కువగా ఉంటుంది వాయు స్థితిలో మరీ ఎక్కువగా ఉంటుంది వ్యాపనము అనేది అంటే డిఫ్యూషన్ అనేది కాబట్టి ఇది సాలిడ్ ఘనస్థితి లోపల ఉండబడదే సోడియం క్లోరైడ్ బెంజిన్ ద్రవస్థితి లోపల ఉంది కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా ద్రవస్థితిలో ఉంది కానీ ఎస్వోటు మాత్రము స్థితి లోపల ఉండబడినటువంటి సంబళనం అండి కాబట్టి ఎక్కువగా వ్యాపనం చెందడానికి అవకాశం ఉన్నది ఏంటిది అంటే ఆన్సర్ ఎస్వోటు అని సులభంగా పెట్టచ్చు అంటే ఇవ్వబడినటువంటి పదార్థాలు ఇవి ఘనస్థితిలో ఉన్నావా ద్రవస్థితిలో ఉన్నావా వాయు స్థితిలో ఉన్నావా అనేది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది దాన్ని బట్టి దేనికి ఎక్కువ వ్యాపనం ఉంటుంది దేనికి వ్యాపనం తక్కువగా ఉంటుంది ఈ అణువులను ఆధారంగా చేసుకునే మిగిలినటువంటి ధర్మాలన్నింటినీ కూడా మనం చెప్పచ్చండి మీ అందరూ తెలుసు ఇక్కడ ఒక మంచి ప్రశ్న వేస్తున్నాడండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎన్నోసార్లు గతంలో అడిగాడు అదేంటంటే అదేంటంటే చూడండి సబ్లిమేషన్ సబ్లిమేషన్ అనేది మీరు దాన్ని గమనిస్తే ఉత్పతనము అంటారండి ఉత్పతనము ఉత్పతనము అనే పదాన్ని కనుక తీసుకున్నట్లయితే గతంలో అడిగినటువంటి ప్రశ్న ఇది ఈ క్రింది వాణిలో ఉత్పతనము చెందే పదార్థం ఏది అసలు ఉత్పతనము అంటే ఏంటిది అనే పదము మనకు పూర్తి క్లారిటీ కనుక ఉంటే దాన్ని గుర్తుపెట్టుకోవడం చాలా సులభం అండి గతంలో గ్రూప్ వన్ కావచ్చు సివిల్స్ ప్రిలిమ్స్ కావచ్చు ఇంకా ఏ కాంపిటేటివ్ అన్నా కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్ చాలా సందర్భాల్లో అడిగాడండి ఈ ఉత్పతనం మీద సబ్లిమేషన్ అంటారు ఇంగ్లీష్లో ఇందులో ఉత్పతనము అంటే ఏదైనా పదార్థాన్ని వేడి చేస్తే ఏదైనా పదార్థాన్ని వేడి చేస్తే ఘనస్థితి నుంచి ద్రవస్థితికి వెళుతుందండి ఘన మీకు తెలుసు ఇప్పుడే ఘనస్థితి అంటే అణువులు దగ్గరగా ఉంటాయని ద్రవ అంటే అణువులు కాస్త దూరంగా ఉంటాయని ఇంకా వేడి చేసినట్లయితే అది వాయు స్థితికి వెళుతుంది గమనించండి ఇది బ్లాక్ బోర్డ్ పైన మాత్రమే గమనిస్తే మనకు స్పష్టత వస్తుంది ఘన ద్రవ వాయు అణువులు కాస్త దగ్గర దగ్గరగా ఉంటాయి కాస్త దూరంగా ఉంటాయి చాలా దూరంగా ఉంటాయి వాయు స్థితిలోనైతే అయితే ఒక స్పెషల్ టర్మ్ ఏంటంటే సబ్లిమేషన్ లేదా ఉత్పతనము ఇక్కడ ఉత్పతనము అంటే ఏదైనా ఒక పదార్థాన్ని కనుక వేడి చేస్తే నేరుగా ఘనము నుంచి వాయువుగా అంటే మధ్యలో ఈ ద్రవస్థితిని చేరకుండా చేరినట్లయితే అటువంటి పదార్థాలను ఉత్పతనము చెందే పదార్థాలు అంటారండి గతంలో అడిగిన ప్రశ్న ఈ క్రింది వాణిలో ఉత్పతనము చెందినది ఏది గమనించండి ఈ క్రింది వాణిలో ఉత్పతనము చెందినది ఏది ఈ క్రింది వాళ్ళలో ఉత్పతనము చెందనిది ఏది పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్ సింపుల్గా చెప్పచ్చు అయితే ఇది హై స్కూల్ నుంచి మొదలుకుంటే ఇంటర్ డిగ్రీ నుంచి పీజీ దాకా మీరు మీరు గమనించి చూసినట్లయితే ముఖ్యంగా గతంలో అడిగినటువంటి ప్రశ్నలు ఈ నాలుగు అంశాల మీద ఉన్నాయండి నెంబర్ వన్ చూడండి నాఫ్తలిన్ గమనించండి నాఫ్తలిన్ రెండు బెంజిన్ కలయిక రెండు బెంజిన్ రింగుల యొక్క కలయిక నిర్మాణం ఉంటుంది ఇక్కడ అడగటానికి స్కోప్ లేదు జస్ట్ గుర్తుంచుకోవడం కోసమే నాఫ్ తలిన్ ఒకటి నెంబర్ టూ అమ్మోనియం క్లోరైడ్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ చూడండి అమ్మోనియం క్లోరైడ్ ఎన్హెచ్ ఫోర్ సిఎల్ ఫార్ములా గురించి ఇప్పుడు వరి కావాల్సిన అక్కర్లేదు దాని గురించి ఎలా నేర్చుకోవాలో స్పష్టంగా మనం చూస్తాం అమోనియం క్లోరైడ్ నెంబర్ త్రీ క్యాంఫర్ చూడండి సార్ క్యాంఫర్ నెంబర్ ఫోర్ అయోడిన్ ఈ నాలుగు ఇటు మీద ఎన్నో సందర్భాలలో ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడగటం జరిగినది కాబట్టి ఇక్కడ నీకు సబ్జెక్ట్ క్లారిటీగా నీకు తెలిస్తే దాన్ని సులభంగా ఆన్సర్ చేయొచ్చు నాఫ్తలిన్ ఉదాహరణకు మూత్రశాలలలో లేదా బీరువాలలో బట్టలను క్రిమి కీటకాలు కొట్టకుండా నాఫ్తలిన్ ఉండలను ఉపయోగిస్తుంటుంటాము ఆ నాఫ్తలిన్ ఉండలను మీరు బయటపెట్టి చూడండి ఒక గంట తర్వాత ఇంత సైజు లోపల ఉండబడినటువంటి ఉండ కాస్త తగ్గినట్టుగా కం గమనించవచ్చు ఎక్కువ కాలం కనుక వస్తే పూర్తిగా కంప్లీట్గా అయిపోతుంది అంటే డైరెక్ట్గా ఘనస్థితి నుంచి నేరుగా వాయు స్థితి లోపలికి పోతుంది అంటే ఇట్ డస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ ది లిక్విడ్ స్టేట్ మధ్య లోపల ఉండబడిన స్టేట్ లోపలికి చేంజ్ కాదండి ఈవెన్ ద సెకండ్ కాంపౌండ్ దట్ ఈజ్ అమోనియం క్లోరైడ్ అమోనియం క్లోరైడ్ కూడా సేమ్ అదే లక్షణాన్ని కలిగి ఉంటుంది క్యాంఫర్ హారతి కర్పూరం అంటారు మీ అందరికీ తెలుసు క్యాంఫర్ కూడా ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది అయోడిన్ చూడండి ప్రశ్నను కొద్దిగా కఠినంగా అడగదలుచుకున్నట్లయితే చూడండి క్యాంఫర్ సమ్మేళనమే అమోనియం క్లోరైడ్ సంబరణమే నాఫ్చలిని కూడా సంబరణమే ఇక అయోడిన్ కనుక మీరు చూసినట్లయితే అయోడిన్ అనేది ఒక ఎలిమెంట్ అండి ఇట్స్ ఫార్ములా ఇస్ ఐ టు ఎలిమెంట్ ఈ క్రింది వన్లో ఉత్పదనము చెందుతున్నటువంటి వాటిలో మూలకం ఏది అంటే మాత్రము ఆన్సర్ ఏం చెప్పవలసినటువంటి అవసరం ఉందంటే అయోడిన్ ఈ క్రింది వాణిలో ఏది ఉత్పతనము చెందే సమ్మేళనము ఏ నాఫ్తలిన్ బి అమోనియం క్లోరైడ్ సి క్యాంఫర్ డి ఆల్ యూ అన్నప్పుడు ఆన్సర్ యూ అవుతాయి ఎందుకంటే ఇది సమ్మేళనమే ఇది సమ్మేళనమే ఇది సమ్మేళనమే సమ్మేళనం అంటే ఏందో మీరు చూశారు చూడగానే గుర్తుపట్టొచ్చండి ఉదాహరణకు నేను ఉదాహరణకి ఇక్కడ గమనించిన హైడ్రోజన్ ఒక మూలకము ఆక్సిజన్ ఒక మూలకము నైట్రోజన్ ఒక మూలకము సల్ఫర్ ఒక మూలకము అంటే ఇట్స్ ఎ ఎలిమెంట్ దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇవి మూలకాలు అవుతున్నాయి అదే కాంపౌండ్ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి హెచ్ సమ్మేళనము చూడండి ఇక్కడ గమనించండి హెచ్ టువో ఎన్హెచ్ త్రీ అమ్మోనియా అంటే విసర్జక పదార్థాల్లో వస్తున్నటువంటి వాయు పదార్థం ఏంటంటే అమ్మోనియా ఘాటైనటువంటి వాసన కలిగినటువంటిది ఏంటిది అంటే మీరు టాయిలెట్స్ దగ్గర గమనించండి బయటికి వెలువెడుతున్నటువంటి వాయువు ఏంటంటే ఈ అమ్మోనియా గ్యాస్ అంటుంటుంది ఇక ఈ విధంగా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఈ పదార్థం అనే యూనిట్ పైన అడుగుతున్నటువంటి ప్రశ్నల యొక్క సరళి ఈ విధంగా ఉన్నది కాబట్టి ముఖ్యంగా ఈ క్రింది వాణిలో మూలకం ఏది అడగొచ్చు ఈ క్రింది వాణిలో సమ్మెలనం ఏది ఈ క్రింది వానిలో మిశ్రమం ఏది ఈ క్రింది వాణిలో మూలకము కానిది ఏది ఈ క్రింది వానిలో సమ్మెలనము కానిది ఏది ఈ క్రింది వానిలో మిశ్రమము కానిది ఏది అంటే ఇక్కడ తర్వాత వాటి క్లాసిఫికేషన్లో కూడా అడగడానికి అవకాశం ఉన్నదండి నెక్స్ట్ తర్వాత చాప్టర్ లోపల మనము భౌతిక రసాయనిక చర్యలు అసలు చర్య అంటే ఏంది వాటి గురించి మనం చూస్తాము అయితే ఇక్కడ కెమిస్ట్రీ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఒకటి నుంచి ముప్పై వరకు రోజు ఒక ఐదు ఆరు మూలకాల చొప్పున గుర్తుపెట్టుకోవాలండి ఆ విధంగా గుర్తున్నట్లయితే మనం కెమిస్ట్రీని సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో ఒకటి మొదటిది హైడ్రోజన్ హీలియం లీథియం బెరీలియం బోరాన్ కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ నియాన్ ఒక్క రోజులో ఉదాహరణకు ఐదు లేక పది అలా మెల్లమెల్లగా నేర్చుకోవాలి ఒకటేసారి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినటువంటి వాళ్ళు నేర్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంటుంటుంది ఇష్టం ఉంటే తప్పకుండా ఎంత కష్టమైన పనైనా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రెండో రోజు ఒక పది మూడో రోజు పది కనుక నేర్చుకున్నట్లయితే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ టు అస్ అక్కడ మూలకాల యొక్క మూలకాల యొక్క ప్రత్యేక ధర్మాల మీద కూడా ఎన్నో ప్రశ్నలు గతంలోపల టీఎస్పిఎస్సి వాళ్ళు అడిగారు కాబట్టి వాటిని కూడా అతి సులభంగా మనం చేయడానికి అవకాశం ఉంటుంది మొదటి మూలకమైనటువంటి హైడ్రోజన్ మీద గమనించండి అతి తేలికైనటువంటి మూలకం ఏంటి హైడ్రోజన్ దాని యొక్క సింబల్ అడిగాడు హైడ్రోజన్ హెచ్ దాని యొక్క అనుఫార్ములా హెచ్ ఈ విశ్వం లోపల అత్యధికంగా ఉండబడినటువంటి వాయు పేరు హైడ్రోజనే అదేవిధంగా సూర్యుని లోపల ఇంధనంగా ఉపయోగిస్తున్నటువంటి వాయు పేరు హైడ్రోజనే న్యూట్రాన్లు లేనటువంటి మూలకం పేరు హైడ్రోజనే పరమాణు సంఖ్య పరమాణు భారము ఒకే విధంగా ఉండవన్నటువంటి మూలకం ఏది గతంలో అడిగినటువంటి ఇవన్నీ కూడా గతంలో అడిగినటువంటి దానికి కూడా హైడ్రోజనే సమాధానం అండి దాన్ని బట్టి మీకు అర్థమైపోతున్నది అంటే చాలా సింపుల్గా మెల్లమెల్లగా పోయినట్లు ఎందుకంటే పది నుంచి పదిహేను పదహారు ప్రశ్నల దాకా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి క్వశ్చన్ డిసైడింగ్ ఫ్యాక్టరీ కాబట్టి నాకు కెమిస్ట్రీ రాదు నాకు కష్టమైనటువంటి సబ్జెక్టు ఫిజిక్స్ రాదు ఇలా అనకుండా నాకు వస్తుంది అనే ఒక పాజిటివ్ భావంలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను